అందరికి నమస్కారం. న్యాచురల్ స్టార్ నాని అండ్ బ్యూటిఫుల్ కీర్తి సురేష్ కాంబినేషన్లో మూవీ నేను లోకల్. మరి ఇవాళ నాతో పాటు ఎవరున్నారో తెలుసా? ద వెరీ టాలెంటెడ్ నాని అండ్ ద బ్యూటిఫుల్ కీర్తి సురేష్. ఆలస్యం చేయకుండా వాళ్ళని పలకరించేద్దాం. హలో గైస్, ఎలా ఉన్నారు? నేను లోకల్. సో ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది? ఐ వాంట్ నో అబౌట్ ద టైటిల్. అంటే సినిమాలో ఉన్న నా క్యారెక్టరైజేషన్, బాబు అన్న క్యారెక్టర్ ప్లే చేస్తాను సినిమాలో, అది కొంచెం ఏమంటారు యారగిండ అనలేను కానీ కొంచెం. It's very different, I would say. Yeah. Actually, even when I heard about... I'm sorry, I'm just taking over. Because I'm seeing Babu, yeah. So I know a little more, I will say. Because when I heard this story, Nenu Local, they were, you know, when they say, they'll tell about my characterization, all in my point of view. But when I come to the set and when I'm seeing Babu's lines and his punches, they're like totally different. You know, it makes you think, okay, probably this is how one can impress a girl, that this is nice. And, you know, so it's a new character, I think, will get introduced. Approach towards the girl he loves or situation is very different. Is very different from normal ga vere hero laithe ledante oka normal character ela deal chestunna ala deal cheyadu. So I think you make every girls think after this movie. Yeah, hopefully. Yeah, that trailer lone ammayilantha padipoyara character ki. So I don't know. And also adu chinna confidence antaro mari adi naku tikka kada basic ga vaadiki aa local feeling koncham undi adiki. So and vaadiku aa support tho vaadu ekkadaina gelavagalanna oka confidence levels kuda anamata. So aa character ki ముందు సినిమా టైటిల్ అనుకుంటున్నప్పుడే ఎప్పుడైతే నేను లోకల్ ఇనీషియల్ నాకు తెలిసి ఫస్ట్ ఆప్షనే అది, మాకు తెలిసి రెండు మూడు ఆప్షన్లు కూడా లేవు టైటిల్కి. ఇనీషియల్ ఫస్ట్ నేను లోకల్ అన్న వెంటనే అందరూ ఇమీడియట్గా యునానిమస్గా బికాజ్ ఆ సినిమాకి అదే టైటిల్ కరెక్ట్ అని ఓకే చేయడం జరిగింది. అది అండ్ అనౌన్స్ చేసిన రోజు నుంచి కూడా దానికి వస్తున్న ఫీడ్బ్యాక్ అంటే వెరీ క్యాచీ టైటిల్ కదా, ప్లస్ అందరూ ఎవరైనా సరే ఓన్ చేసుకోగలిగే టైటిల్. ఇప్పుడు మీరు కాకినాడలో ఉంటే కాకినాడ, వైజాగ్లో ఉంటే వైజాగ్, హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్, నేను లోకల్ అనర్చు కదా, ఎవరి కాలే లోకల్. సో అన్ని రకాలుగా కరెక్ట్గా సెట్ అయింది టైటిల్. అండ్ ఈరోజు ఉన్న పాజిటివ్, ఇప్పుడు రిలీజ్ ముందు ఇంత హైప్ బజ్లో ఒక సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ ఇవన్నీ ఒక కారణం అయితే డెఫినెట్గా టైటిల్ కూడా ఒక కారణం. ఒక అమ్మాయి తెల్లవారుజామున 4 గంటలకు లేచి చదువుకుంటుందంటే అది మార్చ్ అని అర్థం. ఒక అబ్బాయి తెల్లవారుజామున 4 గంటలకు లేచి చదువుకుంటున్నాడంటే అది సెప్టెంబర్ అని అర్థం. ద రిలేషన్షిప్ బిట్వీన్ మార్చ్ అండ్ సెప్టెంబర్ షుడ్ బి లైక్ ఎ ఫిష్. అమ్మా, నాన్న మీకోసం కాలేజ్కి వెళ్తాను, ఎంబీఏ చదువుతాను, అమ్మాయిని ఫాలో అవుతారు. ఇప్పుడే చూసి అప్పుడే లవ్ ఏంట్రా? అసలు నన్ను ఎందుకు లవ్ చేయాలనుకుంటున్నావు? ఒక్క రీజన్ చెప్పు. ఏ బ్యాండ్ నేను ఎందుకు లవ్ చేయకూడదు? ఒక్క రీజన్ చెప్పు. డిస్టర్బ్ చేస్తానన్నాడు. నిన్ను లవ్ లో పడేసేవాడేమట్రా? బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అనే చెప్పచ్చు, అన్ని మంచి ఫిల్మ్స్. అసలు నాని మూవీ ఒకటి వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా అబ్బా ఎప్పుడెప్పుడు వస్తుందా, వి వాంట్ టు గో వాచ్ ఇట్ అన్న ఫీల్ లో ఉన్నారు. అది మాత్రం డెఫినెట్ గా నేను లోకల్ డిసప్పాయింట్ చేయదు. డెఫినెట్ గా ఆ ఆర్డర్ లో ఫ్యామిలీస్ కానీ ముఖ్యంగా, అంటే ఫస్ట్ ఏ సినిమా అయినా చేసే ముందు నాకు నాకు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, మీరు అన్నట్టు తెలియకుండా చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళలో, అంటే ఇప్పుడు యంగ్స్టర్స్ సినిమాలకు రావడం, మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు చూడటం అది కామనే, బట్ ఒక చిన్నపిల్లల్లో అండ్ పెద్దవాళ్ళల్లో ఒక ఒక నమ్మకం సంపాదించుకోవడం చాలా కష్టం. అండ్ ఏ రోజైతే అది అది వచ్చిందని తెలిసిందో అది ఇంకెక్కువ తెలియని ఒక భయం, పెద్ద బాధ్యత ఈ సినిమా అయినా చేసేటప్పుడు. ఓల్డర్ పీపుల్ లైక్ యు నో, ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ వెన్ ఎవర్ యూ ఓకే స్క్రిప్ట్. యంగ్స్టర్స్ విల్ కమ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ ఇట్స్ ఎంటర్టైనింగ్, యు హావ్ టు మేక్ ష్యూర్ దట్ ఎవరీబడీ విల్ లైక్ యు కంఫర్టబుల్, బికాజ్ అ లాట్ ఆఫ్ అంటే చాలా మంది నాకు చెప్తారు అంటే సినిమా వస్తే అందరం అంతా నాన్న ఫ్యామిలీ అందరం తీసుకెళ్తాను, ఇదైతే డెఫినెట్గా చూడొచ్చు, హాయిగా ఉంటుంది, ఏమాత్రం ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉండవని చాలామంది చెప్పినప్పుడు మనకి ఇది కాన్స్టెంట్గా కథ వినేటప్పుడు కూడా ఇట్లా రిమైండ్ సో మచ్ అనమాట. ఇప్పుడు మరి నెక్స్ట్ ఒకవేళ సడన్ గా యాక్షన్ మూవీ వస్తే యాక్షన్ ఉంటుంది, యాక్షన్ లో కూడా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కలిపి లేదు, అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కలపం యాక్షన్ లో కూడా. ఇప్పుడు ఫ్యామిలీస్ కూడా యాక్షన్ చూసి ఎంజాయ్ చేస్తారు, యాక్షన్ లో కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉండకూడదు, ఇబ్బందికరమైన మాటలు ఉండకూడదు. అంటే నాది ఎలా అంటే, ఈరోజు నేను ఫస్ట్ డే మార్నింగ్ షోకి నాకు ఒక అలవాటు ఉంది, నాది చాలా పెద్ద ఫ్యామిలీ,
ఒక 40 మంది ఉంటాం. ఓకే, సో ఒక నేను వెళ్ళబోయే మార్నింగ్ షోకి నేను నా సైడ్ నుంచి ఒక 50-60 టికెట్లు చెప్తాను. ఎందుకంటే దగ్గర దగ్గర ఒక 2 రోజులు నిండిపోతాయి. ఎంతమంది చుట్టాలు ఉన్నారు, అంత ఫ్యామిలీ ఉంది, పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు. వాళ్ళందరినీ తీసుకెళ్లే రోజు, ఆ పొద్దున రిలీజ్ రోజు నాకు వీళ్ళందరినీ హ్యాపీగా నా సినిమా చూపించిపోతానని కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మిగతా ప్రేక్షకులందరూ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగే కదా ఏదైనా సరే బేసిక్గా. సో అది ముందు ఒక రెస్పాన్సిబిలిటీ లా అనిపించినా ఇప్పుడు అది ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలియకుండా మనం తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి సినిమాకి చాలా ప్లస్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం లాంగ్ రన్లో ఆ సినిమాకి ఒక వాల్యూ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే పిల్లలు పెద్దలు అందరూ కలిసి చూసి సినిమా ఎంజాయ్ చేయగలిగారు. అండ్ నేను లోకల్ మీకు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఒకే ఏజ్ గ్రూప్ అని కాదు, అన్ని ఏజ్ గ్రూప్లు ఎంజాయ్ చేసే ఎలిమెంట్. ప్రతి అర్థమైన వాడు డిస్టర్బ్ అవుతున్నట్టు నువ్వు మాత్రం అవట్లేదు. ఏ పోయికాలం మీ అమ్మాయి చాలా అందంగా ఉంటుందని బయట మంచి టాక్ ఉంది. ఇది ఇక్కడ దిక్కు మన ఫ్యామిలీ రా బాబు, మొత్తం ఒకేలా ఉన్నారు. వీడు మామూలుడు కాదే, జట్టు బాబు కూడా తనలో తెప్పించే రకం వీడు. మన బ్యాచ్ లో లవ్ స్టోరీలు, చేజింగ్లు, పోలీస్ స్టేషన్ లేవని తెగ ఫీల్ అయిపోతున్నా. ఇంకా బాబు గారు లవ్ స్టోరీ మినిమం 4 ఏళ్ళు మాట్లాడుకోవాలి. తదాస్తు పరిగెత్తి పరిగెత్తి బతికేదాన్ని జింక అంటారు, ఆగి ఆగి కొట్టేదాన్ని పులి అంటారు. ఎవరు క్లాస్ కొట్టరే బాబును మొదలటమ్మా. సైడ్ 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 ప్లీజ్, వి ఆర్ ద లోకల్. సైడ్ 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 ప్లీజ్, వి ఆర్ ద లోకల్. ఏంటి దీనికి ఎంత షాక్ అయిపోతున్నావు? నెక్స్ట్ సీన్ చూడు, మంచి క్రేజీగా ఉంటుంది. కీర్తి, మీకు ఎలాంటి ప్రెషర్ ఉంటుంది? బికాస్ జస్ట్ లైక్ నాని, మీకు కూడా నేను శైలజ మూవీ చూసిన తర్వాత అమ్మాయిలు, ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళు బాగా కనెక్ట్ అయిపోయారు, అబ్బాయిలు ఆల్ టుగెదర్ ఈ సెట్ ఆఫ్ ఆడియన్స్ అని మాత్రం మనం అనుకోకూడదు. సో మీకు ఏమైనా ప్రెషర్ అనిపిస్తుంది? ఐ థింక్ ది బిగ్గెస్ట్ ప్రెషర్ ఇస్ యాక్టింగ్ విత్ ద నాచురల్ స్టార్, బికాస్ మై సిస్టర్ షీ వాచెస్ లాట్ ఆఫ్ తెలుగు మూవీస్, షీ నోస్ తెలుగు రియల్లీ వెల్. సో షీ వాస్, వెన్ ఐ టోల్డ్ హర్ దట్ ఐ యామ్ డూయింగ్ ఎ మూవీ విత్ నాని, షీ వాస్ లైక్ హిస్ ద నాచురల్ స్టార్ యు నో దట్. I was like, I didn't know it. So she was like, you make sure you cope up with him. You don't know. Who so, is my sister. No. So she was scaring me at first. And actually, then when I went to the sets, I was like, what is with Nani? Let's see. And when I went to the set, actually, he quite surprised me. You know, he's very spontaneous. He is, you know, things come like naturally for him. So it was difficult, you know. Keep up pace with him. Same. Ditto. No. Yeah. But I think as a movie, I'm very excited because more than saying tense, because my character is totally different from that of what I was in Nenu Shailaja. It was a very, you know, very calm, yeah, polite, like an introvert and very calm. You know, not very talkative sorts. But when it comes to Nenu local, I think it's the exact opposite. You have a driver rakoti. That expression. Yeah. So I think it's a good change for me. I'm very happy about the acceptance of Nenu Shailaja, because even now when I go outside, they call me Shailaja. So it's very nice that when someone calls you the character exactly. name, more than yourself, because I think if they call you the character name, probably it is registered in the minds of people, and I think that's a success of a script. So very happy about that. కీర్తి, మీరు చెప్పండి అబౌట్ ద మ్యూజిక్. సూపర్ డూపర్ హిట్ యాక్చువల్లీ. మ్యూజిక్ గురించి ఇంకా మళ్ళీ స్పెషల్ గా ఏం చెప్పక్కర్లేదు. రాక్ స్టార్ దేవ్ శ్రీ ప్రసాద్ గారు. Yeah, I'm working with him the second time, so consecutively, so happy about it. And and I think all the songs are of different categories. One will be a romantic one, the ekade ekade,
And I think there's one, what's that, Side Please. It's a song at a party. And then comes Next Ainti. The phrase itself is very catchy, and that's his intro song. And there's Champe Save Nanu. That song is very nice. I have a little part in it as well. And the situation before that song is very sweet. And what is the other song? Disturb, yeah. Then that's the other song where he disturbs me. That's... so I think it's all it all has different situation. It's all under different categories, and I think DSP has this nice knack of delivering it, you know, very easily. A B C D letters anni rasi L O V E matram round chesi champe save nannu rendu rendu pedavulloni mounam cherpesi moode mukkalu cheppesaga nuve nachesi naa manasuni mottam moorinchesi repadi taaga nanne aapesi champe save nannu nimpe save naalo ninnu ee movie lo mee character enti I'm a student and my on-screen name is also Keerthy in the movie. Okay. So, and what else? Like, small differences. I named Daddy's Girl. Yeah, Daddy's Girl. Nenu Sharja, I think there was a, you know, there's a big gap between the dad and the daughter. And this one is the other way around. So, in every way, it's just the opposite. Even the character-wise, it's much more smart and very studious girl. I think all studious girls will get connected to it also later. అమ్మాయిలంటేనే అలా ఉంటారు. సో అమ్మాయిలు ఆర్ ఆల్వేస్ మార్చ్, అబ్బాయిలు సెప్టెంబర్. సెప్టెంబర్ ఎప్పుడు అది రిలేషన్షిప్ బిట్వీన్ మార్చ్ అండ్ సెప్టెంబర్. ఒక అమ్మాయి తెల్లవారుజామున 4 గంటలకు లేచి చదువుకుంటుందంటే అది మార్చ్ అని అర్థం. ఒక అబ్బాయి తెల్లవారుజామున 4 గంటలకు లేచి చదువుకుంటున్నాడంటే అది సెప్టెంబర్ అని అర్థం. ద రిలేషన్షిప్ బిట్వీన్ మార్చ్ అండ్ సెప్టెంబర్ షుడ్ బి లైక్ ఎ ఫిష్. Getting back to the music, DSP, first time kada meeku combination lo movie raavadu, so meeku ela anpinchindi ee script vinna ventane naaku telisi first mem okay chesina technician immediate ga ee cinema ki devi aithe baaguntadannadi first call anamata cinema okay ayindi deeniki immediate ga teeskunna first decision ee cinema ki devi aithene correct annadi and ee roju music inta album inta pedda success ayyindante memandaram aa decision ki chaala proud ga feel avutnam devi tho unnadi entante ప్రతి సాంగ్ నాకు తెలిసి ఎవరైనా మామూలుగా అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో కొన్ని సాంగ్స్ వస్తే కొంచెం గ్యాప్ తీసుకుంటారు, అది ఇంకొక చిన్న ఇంటర్వెల్లా ఫీల్ అవుతారు అబ్బా పాట ఏంటి అని. దేవి పాటలో ఎంత ఎనర్జీ ఉంటుందంటే అది మనకి అబ్బా పాట అన్న ఫీలింగ్ ఎప్పుడు రాదు. పాటే ఇంకొక స్ట్రెస్ బస్టర్ లాగా ఒక ఫన్ సీన్ లాగా ఉంటుంది. అండ్ ఈ నేను లోకల్లో కూడా ప్రతి సాంగ్ అలా అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంటుంది అండ్ ఆ సిచ్యువేషన్ బ్యాక్డ్రాప్లో వస్తుంటుంది. సో ఇట్స్ యాక్చువల్లీ మీరు ఒక 5 నిమిషాలు కూడా మామూలుగా పాట వచ్చినప్పుడు చాలా మంది ఫోన్స్ చెక్ చేస్తారు, మీకు అంత గ్యాప్ కూడా ఏమో. అరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. మాటల్లే మరిచే సంతోషం, మాటల్లే మారింది ప్రతిక్షణం. అరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. సో కీర్తి, ఈ మూవీలో నవీన్ చంద్ర కూడా ఒక ఇంపార్టెంట్ రోల్, బట్ హీస్ ప్లేయింగ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్, వెరీ వాట్ యు సే వెరీ ఐ కాంట్ సే ఇట్స్ లైక్ అలాంటి టైంలో ఓవర్ టు నాని అని అనాలి, ఆయన బాగా కవర్ చేస్తారు కాబట్టి నాని. నవీన్ది అంటే ఇక సినిమాలో లెట్స్ సే హీరో హీరోయిన్ విలన్ ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి సింపుల్గా చెప్పాలి అంటే సినిమా దిస్ ఫిల్మ్ ఇస్ అబౌట్ 4 క్యారెక్టర్స్, మీ కీర్తి, కీర్తి వాళ్ళ నాన్న, నవీన్, అంతే.
అంతే. అంతకు మించి నవీన్ సంగతి ఇంకేం చెప్పలేం. హోల్ స్టోరీ హ్యాపెన్స్ ఇన్ ఈ నలుగురు మధ్యలో జరుగుతుంది. మీకు తగ్గట్టుగానే పోసాని గారు కూడా దొరికారుగా మీకు సపోర్టింగ్. పోసాని గారు హైలైట్. సో ఆయన అసలు అంటే మేము లొకేషన్లోనే చూసి హైలైట్ ఆయన అంటే ఆయన ఇంకా పెదరాయిడ్లో రజనీకాంత్ లాగా అనమాట. అంటే అప్పుడప్పుడు వచ్చినా సరే మీకు అసలు మామూలు ఎనర్జీ ఉండదు ఆడిటోరియం. అంటే మేము నేను ఒకటి రెండు సీన్లకి ఆయన చేసేటప్పుడు నేను లేను షూటింగ్ ఆ సీన్లో నేను లేను. తర్వాత వచ్చి ఎడిట్లో చూసుకున్నప్పుడు నా సీన్స్ కూడా నేను స్కిప్ కొట్టేసి ఆయన సీన్లు చూసి మళ్ళీ మళ్ళీ నవ్వుకున్న రోజులు. మీ అమ్మాయి చాలా అందంగా ఉంటుందని బయట మంచి టాక్ ఉంది. ఇది ఇక్కడ దిక్కుమాలిన ఫ్యామిలీరా బాబు, మొత్తం ఒకేలా ఉన్నారు. వీడు మామూలుడు కాదే, జట్టు పబ్ కూడా తలనొప్పి తెప్పించే రకం వీడు. మన బ్యాచ్ లో లవ్ స్టోరీలు, చేజింగ్లు, పోలీస్ స్టేషన్ లేవని తెగ ఫీల్ అయిపోతున్నా. ఇంకా బాబుగా లవ్ స్టోరీ మినిమం 4 ఏళ్ళు మాట్లాడుకోవాలి. త్రినాథ్ గారి గురించి చెప్పమంటే కీర్తి, డైరెక్టర్ ఆఫ్ దిస్ డైరెక్టర్ త్రినాథ్, ఐ థింక్ హీ హ్యాస్ అ వెరీ క్లియర్ ఐడియా. బిఫోర్ ఐ గో టు ద షార్ట్ హీ ఎక్స్ప్లెయిన్స్ థింగ్స్ వాట్ ఎవర్ ఇస్ నెసెసరీ ఫర్ దట్ పర్టిక్యులర్ షార్ట్. ఇన్ దట్ కేస్ ప్రసన్న ద రైటర్, హీ ఆల్సో కమ్స్ టు ద సెట్ అండ్ హీ నోస్ వాట్ టు గెట్ అవుట్ ఆఫ్ ద ఆర్టిస్ట్. హీ నోస్ వాట్ ఇస్ ఇన్ హిస్ మైండ్. సో వెన్ దే కమ్ టుగెదర్ ఐ థింక్ then you know when then we'll be able to deliver it even better. So I think it's nice to have both of them at the sets. So it's nice working with them there because Prasanna has given nice punches and you know nice physical intro package. Yeah they are like a package. They complement each other and yeah. writing ki in direction yeah. they mutually complement each other anamata. So that's a manchi combination adi vallidadi pariyatti pariyatti batike dani jinka antaru. ఆగి ఆగి కొట్టేదాన్ని పులి అంటారు. ఎవరు క్లాస్ కొట్టరే బాబును మొదలటమా. సైడ్ 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 ప్లీజ్, వి ఆర్ ద లోకల్. సైడ్ 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 ప్లీజ్, వి ఆర్ ద లోకల్. ఏంటి దీనికి ఎంత షాక్ అయిపోతున్నావు? నెక్స్ట్ సీన్ చూడు, మంచి క్రేజీగా ఉంటుంది. దిల్రాజు గారు ఈ మూవీని ప్రెజెంట్ చేస్తున్నారు అన్నప్పుడు వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ నాని? నువ్వు ఫస్ట్ మీ ఎప్పటి నుంచో అనుకున్నాను. నేను రాజుగారు ఆల్మోస్ట్ నా 3వ సినిమా టైం నుంచి ఆయన నాకు కథలు పంపిస్తున్నారు. మాకు ఏదో డిస్కషన్ జరుగుతుంది, అది అవ్వలేదు, ఇంకోసారి ఏదో కథ వినిపించారు, అది సెట్ అవ్వలేదు. ఎప్పుడు అనుకుంటా ఉండేవాళ్ళం మీకు నాకు ఎందుకు సెట్ అవ్వట్లేదు అండ్ ఇద్దరికి చేయాలని ఉండింది ఫస్ట్ నుంచి. అండ్ నాకు ఏ సినిమా చూసినా సరే నా సినిమా రిలీజ్ అయిన వెంటనే నాకు డెఫినెట్గా ఫస్ట్ డే ఈవినింగ్ ఎప్పుడో రాజుగారి నుంచి ఫోన్ వస్తుంది, చాలా బాగుంది రా, ఇప్పుడు చూశాను పొద్దున. అండ్ కొన్ని కొన్ని నాట్లు చాలా ఎక్సైట్ అయిపోయి ఫోన్ చేసేవారు. ఇన్ఫ్యాక్ట్ జెంటిల్మెన్ అయితే థియేటర్ నుంచి బయటకు రాగానే ఆయన కూడా ఆపోజిట్ స్క్రీన్ నుంచి వచ్చి హగ్ చేసుకున్నారు. సో ఆల్వేస్ ఆ కాన్స్టెంట్ ఆ రిలేషన్షిప్ ఉంది. బట్ సినిమా ఏది మొబిలైజ్ అయ్యేది కాదు, ఏంటి ఏదో ఒకటి సెట్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళం. అండ్ ఫైనల్గా నేను లోకల్ కథ చెప్పించిన రోజు దేవి కథ చెప్పిన వెంటనే నేను ఇమీడియట్గా ఫోన్ చేసి ఇంక మన ఫైనల్గా మన సినిమాకు శుభం కార్డ్ పడింది, ఫైనల్గా వీఆర్ డూయింగ్ అ ఫిల్మ్ అని చెప్పాను. అండ్ దెన్ హీ ఆల్సో గాట్ వెరీ ఎక్సైటెడ్. అందరి కోసం ఒక డైలాగ్ వేరే, కీర్తి కూడా ఇన్వాల్వ్ అవ్వాలి ఇప్పుడు ఆ డైలాగ్ లో, అట్లీస్ట్ ఒక చిన్న డైలాగ్ అన్న. ఇప్పుడే చూస్తే అప్పుడే లవ్ ఏంట్రా, నన్ను ఎందుకు లవ్ చేయాలనుకుంటున్నా ఒక రీజన్ చెప్పు. నేను ఎందుకు లవ్ చేయకూడదు ఒక రీజన్ చెప్పు. ఇప్పుడే చూసి అప్పుడే లవ్ ఏంట్రా, అసలు నన్ను ఎందుకు లవ్ చేయాలనుకుంటున్నావు ఒక రీజన్ చెప్పు. ఏ అబ్బాయి నేను ఎందుకు లవ్ చేయకూడదు ఒక రీజన్ చెప్పు. సో ఈ డైలాగ్స్ రాసింది ఎవరు? అండ్ ప్రసన్న అండి. అతను తను యాక్చువల్లీ తన డైలాగ్స్ అన్నా తన స్టోరీ నరేషన్ అన్న నాకు చాలా ఇష్టం. బేసిక్గా నాకు ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు కూడా నేను అంత నవ్వుకున్నది, నేను మామూలుగా స్క్రిప్ట్ వింటున్నప్పుడు అంత నవ్వుకున్నది అసలు ఎప్పుడు లేదు. అండ్ బాగా చాలా ఫన్నీగా నరేట్ చేస్తాడు కూడా. అండ్ అందుకే ఈరోజు మన ట్రైలర్లో కూడా బోల్డ్ అని ట్రైలర్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే బోల్డ్ అని ట్రాల్ పేజ్లు ఇవన్నీ అందరూ ఆ డైలాగుల మీద చిన్న చిన్న కార్డ్స్ పెట్టి అన్నీ రెడీ చేశారు. ఎందుకంటే
ట్రైలర్లో ఉన్న ప్రతి లైన్ అంతగా రీచ్ అయింది. ఇప్పుడు మీరు అన్నట్టు జెండు బామ్కి తలనొప్పి తెప్పించే టైప్ వాడు, జింక పులి, అండ్ దెన్ ఏంటి సెప్టెంబర్, మార్చిపోతే సెప్టెంబర్ ఏంటి, అప్పుడే అంత షాక్ అయిపోతాను. నెక్స్ట్ సీన్ చూడు, మంచి క్రేజీగా ఉంటుంది అది. అండ్ మంచి మేము ఎప్పుడే చెప్పిన డైలాగ్ కానీ, అండ్ వాళ్ళ పేరెంట్స్ అన్నయ్య గారు మీ అమ్మాయి చాలా బాగుంటుందని బయట మంచి టాక్ ఉంది అన్నది. సో ఇట్స్ ఆల్ సినిమా అంతా కూడా నిండుగా ఉంటాయి ఇలాంటివి అన్ని. సో దాంట్లో కంప్లీట్ క్రెడిట్ ప్రసన్నది. ఏబిసిడి లెటర్స్ అన్ని రాసి ఎల్ఓవి మాత్రం రౌండ్ చేసి చంపేసావే నన్ను, చంపేసావే నన్ను. రెండే రెండు పెదవుల్లోని మౌనం చెరిపేసి మూడే ముక్కలు చెప్పేసాగా నువ్వే నచ్చేసి నా మనసుని మొత్తం ఊరించేసి రేపటిదాకా నన్నే ఆపేసి చంపేసావే నన్ను, నింపేసావే నాలో నిన్ను. బిఫోర్ యూ లీవ్, ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నాని అందరు చూద్దామని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు ఎలాగో చూస్తారు, చూడని వాళ్ళు ఏమైనా ఉంటే కనుక చూసిన వాళ్ళని అడగండి. బాగా చూసిన అండ్ చూసిన వాళ్ళకి పర్టికులర్గా మెసేజ్ ఏంటంటే, చూసి మీకు నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే 100 మందికి చెప్పండి, నో ప్రాబ్లం. బట్ మీ మీ సినిమా చూసినప్పుడు మీ ఎంజాయ్మెంట్ కానీ మీ ఫీలింగ్ ఏదైతే ఉందో అందరితో షేర్ చేసుకోండి. సో కీర్తి, ఫైనలీ తెలుగు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇట్ ఈస్ అ కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. యూ కెన్ గో సిట్ లాఫ్ అండ్ లీవ్ ద థియేటర్. సో ప్లీజ్ వాచ్ ఇట్ అట్ ద థియేటర్స్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్స్ ఫర్ యువర్ టైం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. అరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం.